హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అనితా చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో ప్రెగ్నెన్సీ 1వ నెల నుండి 9వ నెల వరకు మన కడుపులో బిడ్డ ఏ విధంగా ఎదుగుదల అనేది జరుగుతుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ మనకు ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టాను ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా 100 లైక్స్ ఇస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మంత్లో ఏ విధంగా మార్పు అనేది జరుగుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ మంత్లో వీర్యకణం అనేది అండంతో ఫలదీకరణం చెందుతుంది. ఆ అండంతో ఫలదీకరణం చెందిన తర్వాత అది ఏ విధంగా ఏర్పడుతుందంటే ఆమ్నియాటిక్ షాక్గా ఏర్పడుతుంది. ఈ ఆమ్నియాటిక్ షాక్ అనేది ఒక ద్రవంలాగా ఉంటుంది. ఆ ద్రవాన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అని అంటారు, లేకపోతే ఉమ్మనీరు అని కూడా అంటారు ఫ్రెండ్స్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ ఉమ్మనీరు ఆ బిడ్డని రక్షించడానికి, అంటే రక్షణ కోసం, అంటే ఎటువంటి హాని కలగకుండా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫస్ట్ మంత్లో ముఖం కొద్దిగా ఏర్పడుతుంది. అదేవిధంగా నోరు, కింద దవడ, గొంతు ఏర్పడతాయి. రక్త కణాలు కూడా బాగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఇంకా చూసుకున్నట్లయితే 1/4 పొడవు, అలాగే బియ్యం గింజ సైజు ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మంత్ కంప్లీట్ అయ్యేసరికి. ఈ విధంగా ఫస్ట్ మంత్లో శిశువులో మార్పులు అనేవి జరుగుతాయి ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్లయితే 2వ నెల పిండం బాగా అభివృద్ధి చెందుతుంది, అంటే చేతులు కావచ్చు, కాళ్ళు, అదేవిధంగా కాళ్ళకి చేతులకి వేళ్ళు, అలాగే కళ్ళు ఆకారం ఏర్పడతాయి. ఇంకా చూసుకున్నట్లయితే మెదడు, వెన్నపాము, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఎముకలు నిర్మాణం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా జ్ఞానేంద్రియాలు కూడా ఈ 2వ నెలలోనే ఏర్పడడం మొదలు పెడుతుంది ఫ్రెండ్స్. ఇంకా శిశువు చూసుకున్నట్లయితే 1 అంగుళం పొడవు, అదేవిధంగా 9 గ్రాముల బరువు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా 2వ నెలలో శిశువుకి తెల పెద్దదిగా ఉంటుంది. గుండె యొక్క చప్పుడు అనేది ఈ మంత్లో ప్రారంభం అవుతుంది. ఫస్ట్ నెలలో గుండె చప్పుడు అనేది ఉండదు ఫ్రెండ్స్. సెకండ్ మంత్ ఆన్వర్డ్స్ 4 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత గుండె చప్పుడు అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్లయితే 3వ నెల, 3వ ఎటువంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం. కాళ్ళు, చేతులు, వేళ్ళు బాగా పూర్తిగా తయారవుతాయి. ఇంకా నోరు, చేతి గుప్పెళ్ళు, అంటే తెరవడం, అంటే ముయ్యడం తెరవడం లాంటివి చేస్తుంది. అలాగే చేతులు, కాళ్ళు, గోర్లు పూర్తిగా ఏర్పడతాయి ఈ నెలలో. ఇంకా తీసుకున్నట్లయితే చెవులు ఆకారం ఏర్పడడం మొదలవుతుంది. అదేవిధంగా దంతాలు అనేవి తన యొక్క రూపాన్ని పొందుతూ ఉంటాయన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే అవయవాలు అన్నీ పనిచేయడం మొదలు పెడుతుంది, అంటే అన్ని అవయవాలు ఏర్పడి అవి వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ పనిచేయడం ప్రారంభ అవుతుందన్నమాట. రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ తన పని తని స్టార్ట్ చేసుకోవడం మొదలు పెడుతుంది. ఇంకా 4 అంగుళాల పొడవు, అదేవిధంగా 30 గ్రాముల బరువు అనేది ఉంటుంది ఆ పిండం అనేది. ఏ నెలలో 3వ మంత్లో 4 అంగుళాల పొడవు, 30 గ్రాముల బరువు అనేది ఉంటుందన్నమాట. ఇంకా 4వ నెల, 4వ నెలలో ఎటువంటి మార్పులు ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. డాప్లర్ అనే పరికరంతో శిశువు యొక్క గుండె చప్పుడు అనేది మనము వినవచ్చు. ఇంకా కాళ్ళు, చేతులు, కనురెప్పలు, కనుబొమ్మలు, జుట్టు, గోళ్ళు మరింత స్పష్టంగా తయారవుతాయి. ఇప్పుడు నాడీ వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుంది. అదేవిధంగా మగ లేదా ఆడ అని తెలుసుకోవచ్చు. ఇది చట్టరీత్యా నేరం ఫ్రెండ్స్, ఎటువంటి ఛాన్సెస్ ఉండవు. ఇది కానీ చేస్తే ఖచ్చితంగా జెండర్ ప్రిడిక్షన్ అనేది చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 4వ నెల వచ్చేసరికి, కంప్లీట్ అయ్యేసరికి 6
అంటే 6 అంగుళాల పొడవు, అదేవిధంగా 115 గ్రాముల బరువు అనేది ఉంటుంది శిశువు. ఈ విధంగా 4వ నెల కంప్లీట్ అయ్యేసరికి మన జెండర్ ప్రిడిక్షన్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే గుండె చప్పుడు డాప్లర్ అనే పరికరంతో వినవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే 5వ నెల, 5వ నెలలో కండరాలు పనిచేయడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా తలపై వెంట్రుకలు, కణతలు, వీపు, భుజాలపై సన్నటి వెంట్రుకలు వస్తాయి. ఈ వెంట్రుకలు శిశువుని బాగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కాపాడుతాయి. ఈ శిశువు జన్మించిన తర్వాత ఈ వెంట్రుకలు అనేవి ఆటోమేటిక్గా అవంతటికవే ఊడిపోతాయి. శిశువు పుడతాడనగా అవి ఏమవుతాయంటే ఊడిపోతాయన్నమాట. శిశువుపై తెల్లటి పూత ఏర్పడుతుంది, అది ఉమ్మ నీరు నుండి నానకుండా కాపాడుతుంది. ఇది కూడా శిశువు పుట్టే ముందే రాలిపోతుంది, పుట్టిన వెంటనే రాలిపోతుంది అన్నమాట. నెక్స్ట్ 10 అంగుళాల బరువు, అదేవిధంగా 200 నుండి 450 గ్రాముల బరువు అనేది ఉంటుంది. 10 అంగుళాల పొడవు, 200 నుండి 450 అంగుళాల పొడవు గ్రామ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా 6th మంత్లో బేబీ యొక్క మార్పులు చూసుకున్నట్లయితే చర్మం ఎర్రగా ఉంటుంది, అలాగే ముడతలుగా ఉంటుంది, నరాలు స్పష్టంగా పలచగా ఉంటాయి, అలాగే బయట శబ్దాలు కూడా మన శిశువు వినగలుగుతుందన్నమాట. ఇంకా ఎక్కిళ్ళు, కదలికలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నెలలోనే ఒకవేళ శిశువు పుట్టినట్లయితే శిశువు ఇంటెన్సివ్ కేర్ ఇస్తే ఖచ్చితంగా బేబీ అనేది బ్రతకడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. 6th మంత్లో పుట్టిన బేబీ కూడా తను బ్రతకడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా 12 అంగుళాల పొడవు, 900 గ్రామ్స్ బరువు అనేది ఈ నెల చివరికి ఉంటుంది. ఇంకా 7వ నెల తీసుకున్నట్లయితే వినికిడి శక్తి తెలుసు కదా, వినికిడి అనేది అంటే శబ్దాలు వినిపిస్తుంది, అలాగే ఫ్యాట్స్ అనేవి బాగా అభివృద్ధి చెందుతాయి. ఫ్యాట్స్ అంటే తెలుసు కదా కొవ్వు, కొవ్వు అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. శబ్దాలు అలాగే వెలుతురికి స్పందిస్తుంది, ఏమైనా మనం ఎక్కువ శబ్దం చేస్తే దానికి స్పందిస్తుంది అన్నమాట. అంటే కిక్కింగ్ చేయడం అంటే తన్నడం లాంటివి జరుగుతుంది. బయట మ్యూజిక్ విన్నప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అది ఫీలింగ్ అనేది తన్నుతుంది అన్నమాట. ఉమ్మ నీరు నెమ్మదిగా తగ్గుతుంది. 7వ నెలకు వచ్చేసరికి ఉమ్మ నీరు అనేది తగ్గేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా 14 అంగుళాల పొడవు, 1800 గ్రాముల బరువు అనేది ఉంటుంది. శిశువు ఈ నెలలో పుట్టితే బ్రతికే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా 8వ నెల చూసుకున్నట్లయితే ఫ్యాట్స్ అనేవి అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. కదలికలు ఎక్కువగా ఉంటాయి. మెదడు బాగా అభివృద్ధి చెందుతుంది. వినికిడి, చూపు కూడా అభివృద్ధి చెంది కళ్ళు తెరవడం, మూయడం లాంటివి చేస్తుంది ఫ్రెండ్స్. అన్ని అవయవాలు బాగా అభివృద్ధి చెంది ఊపిరితిత్తులు మాత్రం పరిణితి చెందుతూ ఉంటాయి. ఇంకా 18 అంగుళాల పొడవు, 2.5 కేజెస్ బరువు అనేది ఈ నెలలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూసుకున్నట్లయితే 9వ నెలలో బాగా అభివృద్ధి చెంది ఊపిరితిత్తులు బాగా అభివృద్ధి చెందుతాయి, అలాగే కళ్ళు తెరవడం అలాగే ఆర్పడం లాంటివి చేస్తుంది. తల తిప్పడం, వెలుతురుకి, ధ్వనికి, స్పర్శకు స్పందిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. కడుపులో చోటు చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే బేబీ అనేది బాగా డెవలప్ అయి ఉంటుంది కాబట్టి కడుపులో చోటు అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. డెలివరీకి సిద్ధంగా ఉండి తల క్రిందకి, కాళ్ళు పైకి ఉంటాయి ఫ్రెండ్స్. పెల్విక్లోకి దిగుతుంది, అంటే కిందకి జారుతుంది అన్నమాట. కడుపు కోలగా ఏర్పడుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ నెల చివరికి 18 నుండి 20 అంగుళాల పొడవు, అదేవిధంగా 3 to 3.5 కేజెస్ బరువు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ బేబీ యొక్క 1వ నెల నుండి 9వ నెల వరకు బేబీలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ మన ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో. ఈ 9 నెలల అద్భుతాన్ని మనం తెలుసుకుందాం కదా, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.